పల్లపు వెంకట పద్మావతి అండి, స్వర్ణ భారత నగరం మాది. ఇక్కడ కృష్ణ తులసి నగర్ మేడం దగ్గర ఉంటాము. అయితే మేడం గారు గంజా గురించి, భూ కబ్జాల గురించి ఇక్కడ దందాలు చేసి చాలామంది ఖాళీ స్థలాలు ఆపుకొని వాళ్ళు పళ్ళుకి వెళ్తారండి, ఊర్లు అవి వెళ్తూ ఉంటారు. ఆ ఖాళీగా ఉన్న స్థలాలను ఇళ్ళని ఆపుకొని అవి రౌడీలు పెట్టి కబ్జా చేసుకొని అమ్ముకొని చేస్తున్నారు. చిన్నపిల్లలకు గంజాయి అలవాటు, ఆడవాళ్ళకి మగవాళ్ళకి చేస్తున్నారు. కాబట్టి మాకు న్యాయం జరగాలి. ఇదంతా గంజాయి ఏరియా అయిపోయింది. బాగా ఇక్కడ ఇద్దరు ఉన్నారండి ఆడ మాక వైసీపీ వాళ్ళు, వాళ్ళే చేస్తున్నారు ఇదంతా. పేర్లు చెప్పకూడదు, పేర్లు చేస్తే మనం తెల్లబడి చంపేస్తారు రౌడీలు పెట్టి మమ్మల్ని. అందుకని చెప్పం, అందుకని పేర్లు అవి ఏం చెప్పము. కాబట్టి దందా చేస్తున్నారు. మేడం గారు ఢిల్లీ దాకా తీసుకెళ్లారు కాబట్టి ఈ సమస్య. మేడం గారు ఎక్కడికి వెళ్ళడం మేము ఎంత తోడుగా ఉంటాం మహిళలుగా. యువతను కాపాడటానికి మేము ఎంత దూరమైనా వెళ్తాము, ప్రాణాలైన తీసుకోవడానికి తెగిస్తాం సార్. పెమ్మదాన్ చంద్రశేఖర్ గారు వస్తే మా ఈ సమస్యలు మేము ఢిల్లీకి వెళ్ళాం అసలు, ఆయనే తీసుకెళ్తారు మా సమస్యల్ని. అందుకని మేము ఆయన్ని కోరుకుంటున్నాం చంద్రశేఖర్ గారిని. నా పేరు జయమ్మ, సిబ్లాక్ 1800 స్వర్ణభారత నగరం. మేము మా నాన్నగారికి పాలేక వార్షికంగా అదే మానసికంగా ఉండి పెరాసిస్ వచ్చి మంచంలో ఉంటే ఒక వెంకరెడ్డి అతనే దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకున్నాము. నెలకు 7500 వడ్డీ కట్టాము. కడితే కూడా అసలు కడతామంటే రాకుండా కనలేని మా తమ్ముడిని కొట్టి బయటికి వెళ్ళగొట్టారు. నన్ను 3 సార్లు వేసి బట్టలు చింపి 3 సార్లు ఇంటి మీదకి వచ్చి 20 మంది రౌడీ సీటర్లో తీసుకొచ్చి కొట్టాడు. ఇల్లు కబ్జా చేసి మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టారు. ఈ అరాచకాలకు మొత్తం వైసీపీ పరిపాలన. కంప్లైంట్ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి కాళ్ళు అరిగిపోయినాయి. పోలీస్ స్టేషన్ల చుట్టూ నెలలు నెలలు తిప్పినా కానీ ఒక్క పని కూడా అవ్వలేదు. పోలీసులు వీళ్ళ మనసులే, అధికారం వీళ్ళదే, అన్నీ వీళ్ళయే. ఏ పని ఈ 4 గంటలలో అలసిపోయి అలసిపోయా మేము ఇక్కడ మా వల్ల కాక ఢిల్లీ దాకా వెళ్ళాము. ఢిల్లీ దాకా వెళ్ళి వచ్చాము. మాకు టీడీపీ పక్క టీడీపీ కావాలండి. అతను వస్తే ఇంకా మాకు ఏ డోటా ఉండదు. మేము 99% అతను గెలవాలి. ప్రతి బాళ్ళు మాకున్న సమస్యలు అయితే డ్రైనేజ్ సమస్య ఉంది, రహదారుల సమస్య ఉంది. ప్రతి గ్రామానికి, ప్రతి విలేజ్కి వెళ్ళే, ప్రతి బాడు మండల హెడ్ క్వార్టర్ నుంచి అన్ని విలేజ్లకు వెళ్ళే దారులు గోతుల మయాలు అయిపోయినాయి. ఆ సమస్య ప్రధానంగా ఆ సమస్య ఉంది. అట్లానే ఛానల్ పొడిగింపు, గుంటూరు ఛానల్ పొడిగింపు సమస్య ఒకటి ఉంది. ముంపు ప్రాంతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా అతిపెద్ద సమస్యలు ఉన్నాయి ప్రతిపాడు నియోజకవర్గంలో. ఇప్పుడున్న గవర్నమెంట్ మళ్ళీ వస్తే, ఇప్పుడు చూసాం కదా గవర్నమెంట్ ఏం చేసింది అనేది. మొత్తం నాశనం చేయడం తప్పితే వాళ్ళకి తెలిసింది ఏం లేదు. మొత్తం కూడా అంతా నాశనం చేసి పెట్టేశారు. అంటే డెవలప్మెంట్ లేదు, సంక్షేమం అంటున్నారు కానీ అప్పులు చేసి సంక్షేమం ఎంతవరకు కరెక్ట్ అనేది కాదు కదా. సంపద సృష్టించాలి, డెవలప్మెంట్ చేయాలి, అట్లానే సంక్షేమం చేయాలి. ప్రభుత్వం మారితే బాగుండేది అనుకుంటున్నాం. పెమ్మసాని చంద్రశేఖర్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు మంచి విద్యావేత్త, చదువుకున్నారు చెప్తున్నారు కదా. అతను ఇంటర్వ్యూలు కూడా చూస్తున్నాము, ఖచ్చితంగా చేయగలుగుతాడని నమ్మకం మాకుంది. మెజార్టీ వచ్చి 100 పైనే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అమ్మాయండి, నా పేరు ప్రతిభా నియోజకవర్గం అండి. మా ఏరియాలో సమస్య లేని సమస్య లేదండి, అన్ని ప్రాబ్లమ్సే. వాటర్ దగ్గర నుంచి ఇంక్లూడింగ్ మీకు డ్రైనేజ్ సమస్య, మొత్తం అన్ని సమస్యలే, అది ప్రాబ్లం. ఈసారి జగన్ గవర్నమెంట్ మాత్రం రాకూడదు, అది ఫస్ట్ ప్రయారిటీ. మన టీడీపీ గవర్నమెంట్ రావాలి. టీడీపీ గవర్నమెంట్లో ఎక్సలెంట్గా ఏ ప్రాబ్లం లేదు. అన్ని అన్నీ ఇప్పుడు ఏదైతే చెప్పానో సమస్యలు అన్ని సమస్యలకి ఆయన రెక్టిఫై చేస్తారు, ఆ నమ్మకం ఉంది మాకు. 30-40 మెజార్టీ వస్తుందండి. చంద్రశేఖర్ గారు గుడ్ క్యాండిడేట్ అండి, మంచి క్యాండిడేట్. ఒకసారి చూసాము మేము ఆయన ఇంటర్వ్యూలు చూసాము, గుడ్ క్యాండిడేట్ సార్. మా ఒపీనియన్ బాగా, అతని మీద మంచి ఒపీనియన్. 150,000 నుంచి 2 లక్షల వరకు ఇస్తారు. నా పేరు సజ్జనరావు, పొత్తూరు రూరల్ మండలం. చండాలంగా ఉంది, ఏం రాలే. పెంసానంగా గెలిస్తే అభివృద్ధి చెంది రోడ్లు, ఉపాధి, చదువుకున్న పిల్లలకి జాబు లేవు, రోడ్లు చండాలంగా ఉన్నాయి, గంజాయి విచ్చలవిడిగైపోయింది. 27 మెజార్టీ దగ్గర తరపు 100 మెజార్టీ. పెంసాని గారు గెలిస్తే అభివృద్ధి అయిద్దని, చదువుకున్న పిల్లలకి జాబులు వస్తాయి, ఉపాధి కలిగిద్ది,
రోడ్లు బాగుంటే టౌన్ బాగా రూపు చెందిందని. గోవిందరాజు, గుంటూరు మండలం తురకపాలెం. మా ఏరియాలో ఇప్పుడు వేసవిలో తాగునీటి సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది. వైఎస్ఆర్ ఈసారి మేము గ్రామంలో కూడా ఉన్నాం, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అది ఇబ్బంది పడుతున్నాం. తెలుగుదేశం బాబు గారు వస్తే మా వ్యాపారాలు మళ్ళీ శుభ్రంగా జరుగుతాయి. ఎంఎస్ఎన్ అందరూ కదా, నెంబర్ 1-2 లక్షలు మెజారిటీతో గెలుస్తారు. నా పేరు సురేంద్ర బాబు. ఇక్కడండి, రామ బిల్డింగ్స్ దగ్గర, అమరావతి రోడ్డు, అమరావతి రోడ్డు రామ బిల్డింగ్స్ దగ్గర అండి. సమస్యలు ఏముందండి, మామూలుగా యువత చదువుకొని ఉన్నారు, కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కానీ, కాంట్రాక్ట్ బేస్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. యువత చాలా ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. దానికి మన ఎంపీ గారు కానీ, పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానీ, మేడం మాధవి గారు కానీ, రామాయణ గారు కానీ, వీళ్ళంతా కూడా బాగా చక్కగా చేస్తారు. మంచి విద్యావంతులు, మంచి విజ్ఞానం కలిగిన వాళ్ళు. రామాయణ గారు అయితే మరి జిల్లా కలెక్టర్గా, మరి అనేకమైన కమిషనర్గా పనిచేసి ఎంతో చక్కగా నిర్వహించారు పదవులన్నీ. ఆయన చక్కగా చేస్తాడు, నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాడని మాకు నమ్మకం ఉన్నది. అట్లానే పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరి అమెరికాలో స్వయం కృషితో మరి అమెరికా పోయి మంచి డాక్టర్గా చదివి, ఉన్నతమైన చదువులు చదివి అనేక మందిని ఒక బ్యాచ్గా ఏర్పాటు చేసి అందరిని కూడా అంచెలంచెలుగా ఎదుగుదల చేసి మరి ఎంతో స్వయం కృషితో మరి అభివృద్ధి సాధించాడు. ఆయన గెలిపిస్తే ఈ యొక్క పార్లమెంట్ నియోజకవర్గం సెంట్రల్ నుంచి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా అన్నీ తెప్పించి ఈ మరి గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలను కూడా మంచి చక్కగా తీర్చిదిద్దాడని మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. కాబట్టి తెలుగుదేశాన్ని అధికారంలో రావడానికి మాకు అప్పగించిన పని మేము చక్కగా నిర్వర్తించి ఈ మా పదిలో గెలవడానికి, రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావడానికి మేము కృషి చేస్తాము. తప్పకుండా మన రాష్ట్రానికి మరలా అమరావతి రాజధాని కావాలి, మరి ముందుకు మనం సాగాలి, మరి ఎంతో సత్సేమలంగా ఉన్నటువంటి మన యొక్క ఆంధ్రప్రదేశ్ని మరొకసారి గౌడులో పెట్టి అన్ని రంగాల్లోంచి డెవలప్ చేయవలసిన అవసరం ఉంది. రాష్ట్రం ఎంతో వెనుకబడిపోయింది, చాలా అసంతృప్తిగా ఉన్నారు ప్రజలు కూడా. కాబట్టి మన తెలుగుదేశ ప్రభుత్వం హయాంలో చంద్రబాబు గారి నాయకత్వంలో అభివృద్ధి సాధిస్తుందని చెప్పి మేము సంపూర్ణమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని మేము కలిగి ఉన్నాము. నా పేరు రమేష్, తెల్లమేకలు రమేష్, గుంటూరు రూరల్ మండలం. మా ఏరియాలో మెయిన్గా వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ చెరువులో ఇంతకుముందు వర్షం పడేటప్పుడు వాటర్ ఫుల్గా ఉండేవి, కానీ ఇప్పుడు మల్లవరం గ్రామంలో ఇద్దరు ఓడిపోయిన సర్పంచ్ వర్గం తాలూకా వాళ్ళు, గెలిచిన సర్పంచ్ తాలూకా వాళ్ళు ఇద్దరు కూడా వాటర్ ట్యాంకులు పెట్టి వాటర్ అమ్మేసుకుంటా ఉన్నారు. బాగా మెయిన్ ప్రాబ్లం మాకు వాటర్. ఈ వాటర్ ప్రాబ్లం విలేజ్లో ఉన్న సెక్రటరీ గారికి వాళ్ళందరూ కూడా తెలుసు, కానీ దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మెయిన్గా మాకు ఈ ప్రాబ్లం ఉంది. గల్లా మాధవి గారు డ్యామ్షూర్గా గెలుస్తారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎన్ఆర్ఐ హానెస్ట్ పర్సన్, నీతి నిజాయితీతో ఉన్నతను, జనాలకి మంచి చేయగలుగుతాడనే నమ్మకం అయితే ఉంది మాకు. ఆయన బంపర్ మెజారిటీతో గెలుస్తారు. గెలిపించుకోవడానికి మేము అందరం కూడా సాయశక్తిలో కృషి చేసి ఆయన గెలుపుకు కృషి చేస్తాం. రామాయణులు గారు అంటే మాజీ ఐఏఎస్ కలెక్టర్గా గుంటూరు జిల్లాకి చాలా ఉన్నతమైన పదవులు అనుభవించారు, అదిగాక జనాలకు కూడా మంచి చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యేగా గెలిచి ఇంకా జనాలకి ఇంకా మంచి చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. ఆయన గెలుపుకి అందరం కూడా భారీ మెజారిటీ కోసం కష్టపడి ఆయనకి మంచి మెజార్టీ తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తుంది. నా పేరు సాయినాథ్, నేను ప్రతిపాడు మండల టీఎన్ఎస్ అధ్యక్షుడిని. మాది వచ్చి కొయ్యారపాలెం విలేజ్. మా ఊరికి వచ్చేసి నీటి సమస్య, రోడ్స్ ఇవి బాగా ప్రాబ్లంగా ఉంది. రామాయణులు గారు ఒక ఐఏఎస్ మాజీ కలెక్టర్ గారు, తను గుంటూరు జిల్లాకి కూడా ఎనలేని సేవలు ఇచ్చారు. తను ఒక నిరుపేదలకి ఒక కాలనీ ఇచ్చారు ఏకంగా. తను ఒక ఆ కాలనీకి కూడా రామాంజనేయులు కాలనీ అని పేరు పెట్టారు. అది వచ్చేదలికి స్వర్ణ భారత్ మిషన్ ఫారం దాటంగానే ఉండిద్దండి. దానికి ఒక ఆర్టీ ఆఫీస్ దాటంగానే ఉండిద్ది. దానికి పేరు కూడా నిరుపేదలు మొత్తం రామాంజనేయులు కాలనీ అని పెట్టేసుకున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎన్ఆర్ఐ కమ్ మని బుర్రిపాలెం కుర్రాడు. తను ఒక డాక్టర్, 1 లాక్ అబౌవ్ ఉంటారండి. పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చేదలికి, రామాయణులు గారు వచ్చి 30-50 బిలో ఉంటారు.